ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా అద్దరిపోయే పుట్నాల కారం ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే నేను చెప్పే విధంగా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనమైతే పావు కిలో పుట్నాలు తీసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అండ్ 3 ఎండుమిర్చి. ఎండుమిర్చి నాకు చాలా ఘాటు ఎక్కువ, చాలా అంటే చాలా ఘాటు ఎక్కువ, అందుకోసమని నేను 3 మాత్రమే తీసుకున్నాను. వెల్లుల్లి మీకు తగినన్ని తీసుకోండి. ఈ వెల్లుల్లి అనేవి మనం లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా జస్ట్ వేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చి వేసేసేయండి. ఎండుమిర్చి వేసేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా, మరీ మార్చేయకూడదు. ఇందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసేయాలి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై అయినాక మనం ఈ వేడి మీదే పుట్నాలు అనేవి వేసేసేయాలి. తినే శనగపప్పు అండ్ కొన్ని సైడ్లు డాల్ పప్పు అని కూడా అంటారు. చాలా సైడ్లు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కదా ఇవనేది. సో ఈ వేడి మీదే మనం ఇంకా పుట్నాలు అనేవి వేసేద్దాం. ఇవేం ఫ్రై అవ్వని అవసరం లేదు, జస్ట్ వేడైతే సరిపోద్ది అంతే. చాలా సింపుల్. ఇంకా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకోవడమే అంతేని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇంకా ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో మనం ఒక స్టెప్పుకు దించేసి అప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పొడకొట్టుకున్నాక మనం వెల్లుల్లి అనేది వేసుకొని ఇంకొక తిప్పు తిప్పేస్తే సరి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఇంకా మన పుట్నాల కారం అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకొక బౌల్లోకి తీసేసుకోవడమని. బ్యాచులర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ పుట్నాల కారం. ట్రై చేయండి, కంపల్సరీగా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన పుట్నాల కారపొడి రెడీ అయింది. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. నేను చూసారుగా చిటికలో చేసేసాను అనమాట. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.